దీని వల్ల మంచి జరగాలని చెప్పి మనసారా కూడా కోరుకుంటా ఉన్నాను. దేవుడి దయతో ప్రజలందరి దీవెనలతో ప్రతి ఒక్కరికి కూడా ఇంకా మంచి చేసే అవకాశం కూడా రావాలని కోరుకుంటూ ఈ పథకాన్ని ఈరోజు నుంచి స్టార్ట్ చేస్తాము. ఆంధ్రప్రదేశ్లో కొత్త సంక్షేమ పథకాలు అమలు కాబోతున్నాయి. ఇప్పటికే ఎన్నో రకాల స్కీమ్లను అందుబాటులోకి తీసుకువచ్చిన జగన్ సర్కార్ మరో రెండు పథకాలను అక్టోబర్ 1 నుంచి అమల్లోకి తీసుకువస్తోంది. అవే వైఎస్ఆర్ కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకాలు. ఈ పథకాలకు సంబంధించిన వెబ్సైట్ను సీఎం జగన్ ఒకరోజు ముందుగానే అంటే సెప్టెంబర్ 30 లాంఛనంగా ప్రారంభించారు. ఆ విశేషాలేంటో చూద్దాం. ఎస్సీ ఎస్టీలలో కులాంతర వివాహాలకు 75,000 ఇస్తామని గత ప్రభుత్వంలో ప్రకటిస్తే, ఇప్పుడు మనందరి ప్రభుత్వంలో వారికి 120,000 రూపాయలు ఇవ్వనున్నాం. బీసీలకు 35,000 ఇస్తామని గత ప్రభుత్వం ప్రకటిస్తే, ఇప్పుడు మన ప్రభుత్వ హయాంలో వారికి 50,000 రూపాయలు ఇవ్వనున్నాం. అదేవిధంగా బీసీల కులాంతర వివాహాలకు 50,000 ఇస్తామని గత ప్రభుత్వం ప్రకటిస్తే, మన ప్రభుత్వంలో వారికి 75,000 ఇవ్వనున్నాం. మైనారిటీలకు గత ప్రభుత్వం 50,000 రూపాయలు ప్రకటిస్తే, మనందరి ప్రభుత్వం దాన్ని 100,000 రూపాయలు ఇవ్వనున్నాం. వికలాంగులకు గత ప్రభుత్వం 100,000 ఇస్తామని ప్రకటిస్తే, ఇప్పుడు మనందరి ప్రభుత్వం ఏకంగా 150,000 రూపాయలు ఇవ్వనున్నాం. ఇక భవన నిర్మాణ కార్మికులకు కూడా గత హయాంలో పెళ్లి కానుక కింద 20,000 ఇస్తామని వారు ప్రకటిస్తే, మనందరి ప్రభుత్వం వారికి 40,000 రూపాయలు ఇవ్వనున్నాం. కులాంతర వివాహాలు చేసుకునే వారికి 1.2 లక్షలు ప్రభుత్వం అందించనుంది. ఎస్సీ ఎస్టీలకు 100,000, బీసీలకు 50,000, షాదీ తోఫాలో ముస్లిం మైనార్టీలకు 100,000, వికలాంగుల వివాహానికి 1.5 లక్షలు అందిస్తారు. పేద ఆడపిల్లల కుటుంబాలు గౌరవప్రదంగా వివాహం జరిపించుకునేందుకు తోడ్పాటుగా ఈ పథకాన్ని జగన్ సర్కార్ అమలు చేయనుంది. కళ్యాణమస్తు, షాదీ తోఫాల కింద గత ప్రభుత్వం ప్రకటించిన దానికంటే అధికంగా నగదు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 98.44% అమలు చేశామని వైసీపీ నేతలు చెప్తున్నారు. దానికి కారణం అమ్మఒడి ద్వారా చదువుల బాట పట్టే పిల్లలు ఎక్కడ కూడా డ్రాప్అవుట్స్గా మిగిలిపోకూడదు. ఆ పిల్లలను ఖచ్చితంగా 10th క్లాస్ పాస్ అయ్యే విధంగా అడుగులు వేయించగలగాలి అన్న తపన తాపత్రయంతో ప్రోత్సాహకాలు ఈ స్థాయిలో ఇచ్చి మన పిల్లల భవిష్యత్ బాగుండాలి అనే తపన తాపత్రయంతో ఈరోజు అడుగులు వేస్తూ ఉన్నాం. వైఎస్ఆర్ కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకాలకు సంబంధించిన వెబ్సైట్ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే అమ్మాయి వయసు 18, అబ్బాయి వయసు 21 ఏళ్లు ఖచ్చితంగా నిండాలి. గ్రామాల్లో ఆదాయం నెలకు 10,000, పట్టణాల్లో అయితే 12,000కు మించకూడదు. వారి ఇళ్లలో నెలవారీ విద్యుత్ వాడకం 300 యూనిట్లు దాటకూడదు. కుటుంబంలో ఇన్కమ్ ట్యాక్స్ పేయర్లు, ప్రభుత్వ ఉద్యోగులు ఉండకూడదనే నిబంధనలు ఉన్నాయి. పెళ్ళైన 60 రోజుల లోపు వీరు ఎవరైనా కూడా అక్కడ ఉన్న ఆ గ్రామంలో ఉన్న వారి గ్రామ వార్డు సచివాలయం లేకి వెళ్ళి దరఖాస్తు చేసుకోవచ్చు, లేదా వాలంటీర్ను సహాయ సహకారాలు కూడా తీసుకోవచ్చు. అక్కడ కావలసిన డాక్యుమెంట్స్ ఏదైనా ఏదైతే ఉంటాయో, ఇతరత్ర పత్రాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సమర్పించి ఆ తర్వాత సచివాలయ సిబ్బంది వాలంటీర్లు వీటిని వెరిఫై చేసి అర్హులైన వాళ్ళందరికీ కూడా ప్రతి 3 నెలలకు ఒక్కసారి అప్పటిదాకా ఉన్న లబ్ధిదారులందరికీ కూడా ఈ మెయిల్ జరిగిస్తారు. వైఎస్ఆర్ కళ్యాణమస్తు పథకం ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు వర్తిస్తుంది. ముస్లింలకు షాదీ తోఫా పేరుతో ఈ పథకం వర్తిస్తుంది. ఎస్సీ ఎస్టీ వధూవరులకు 100,000, ఒకవేళ వీరు కులాంతర వివాహం చేసుకుంటే 120,000 ఇస్తారు.
బీసీలకు 50,000, వీరు కులాంతర వివాహం చేసుకుంటే 75,000 ఆర్థిక సాయం ఉంటుంది. మైనార్టీలకు 100,000, దివ్యాంగులైతే 150,000 ఇస్తారు. భవన నిర్మాణ కార్మికులకు 40,000 ప్రభుత్వం సాయం చేస్తుంది. వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ తోఫా పథకాలకు వధూవరులిద్దరి కుటుంబ సభ్యుల వివరాలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది. 6 దశల్లో వారి వివరాలను తనిఖీలు నిర్వహిస్తుంది. పథకానికి తగిన అర్హతలు ఉంటే నగదును విడుదల చేస్తుంది. ఈ వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ తోఫా పథకాలపై మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి.